విద్య జీవితాన్ని సరైన దారిలో నడిపించే దిక్సూచి. శిక్షణ శిక్షలా ఉండకూడదు, స్వేచ్ఛను అనుభవిస్తూ జీవిత సారాన్ని తెలిపే విధంగా ఉండాలనేదే రవీంద్రనాథ్ ఠాగూర్ ఆశయం. అందుకే ఆయన నిర్బంధ విద్యా విధానంతో శాంతినికేతన్ను ఏర్పాటు చేశారు. శాంతంగా ఉండేవారి మనస్సు స్వర్గం లాంటిది అంటారు రవీంద్రనాథ్ ఠాగూర్. ఈ రోజుల్లో అలాంటి స్వచ్ఛమైన మనస్సు పసిపిల్లలకు మాత్రమే ఉండవచ్చేమో. బుద్ధిమాంద్యం మానసిక వైకల్యంతో ఉండేవారు సైతం వయస్సు పెరుగుతున్నా మనస్సు మాత్రం చిన్నతనంలోనే ఆగిపోతోంది. వారి మనస్సు కూడా స్వచ్ఛమైనదే. అయితే వారు నిత్య జీవనంలో మామూలు వారితో పోటీ పడకపోవచ్చు, కానీ సరైన బోధన పోషణ ఉంటే వారు సైతం సమాజానికి ఉపయోగపడే విధంగా తయారు చేయవచ్చని నిరూపిస్తున్న సంస్థ శాంతినికేతన్. బుద్ధిమాంద్యం మానసిక వైకల్యం ఉన్న పిల్లల కోసమే, వారిలో జీవన నైపుణ్యం పెంచే బోధన కోసమే నిర్మింపబడ్డ నిస్వార్థ సేవా సంస్థ. ముఖ్యంగా ఆదిలాబాద్ జిల్లా ప్రాంతంలోని మెంటల్లీ ఛాలెంజ్డ్ పిల్లల పాలిట స్వర్గధామంగా అపురూప శిక్షణాలయంగా బాసిల్లుతుంది శాంతినికేతన్. ప్రార్థించే పెదవుల కన్నా ఆదుకునే చేతులు మిన్నా అన్నారు పెద్దలు. అలాంటి చేతులే శ్రీ జనార్దన్ పన్నెల రూపంలో ఆ పిల్లలకు దొరికింది. జనార్దన్ గారి మస్తిష్కం నుంచి పుట్టిన ఆలోచన రూపం దాల్చి శాంతినికేతన్ గా రూపుదిద్దుకుంది. ఎంటర్టైన్మెంట్ కో లేక జీవితంలో నిలదొక్కుకోవటానికో ఎక్కువ ప్రాధాన్యమిచ్చే యవ్వన ప్రాయంలో 23 ఏళ్ల జనార్దన్ అనే ఓ యువకుడు స్వచ్ఛందంగా నిస్వార్థంగా మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లల కోసం ఓ ఆశయం సంకల్పించడమంటే సాధారణ విషయం కాదు. సైకాలజీలో మాస్టర్స్ డిగ్రీ చేసిన జనార్దన్ గారు మానసిక వైకల్యంతో బాధపడే చిన్నారుల కోసం 2001 నవంబర్ 11 అంకురార్పణ చేశారు. అయితే సామాజిక సేవ చేయాలన్న తలంపు ఉండటం మాత్రమే సరిపోదు, అందుకు కావలసిన ఆర్థిక సదుపాయాలు అవసరం. అందుకే డేరింగ్ ఆఫీసర్ కిరణ్ బేడి గారి సోదరి ఫస్ట్ లేడీ ఐఏఎస్ ఆఫీసర్ అయిన తమ ప్రొఫెసర్ రీటా గారితో చర్చించి వారి సలహా మేరకు హైయర్ ఎడ్యుకేషన్ తో పాటు ఆర్థిక వనరులు సమకూర్చుకోవడానికి సంసిద్ధమయ్యారు. చేస్తున్న ఉద్యోగానికి రాజీనామా చేసి హైదరాబాద్ లో ఉండి ఎంఫిల్ రిహాబిలిటేషన్ సైకాలజీ ఉస్మానియా యూనివర్సిటీలో అడ్మిషన్ పొంది నేషనల్ ఇన్స్టిట్యూట్ ఫర్ ది మెంటల్ హ్యాండిక్యాప్డ్ సంస్థలో హెలెన్ కెలర్ హియరింగ్ హ్యాండిక్యాప్ సాధన స్వయం కృషి అండ్ నజరత్ సంస్థలలో పనిచేయడం ద్వారా ఆయన ఆలోచన రూపకల్పనకు తగిన పూర్తి అవగాహన అనుభవం సంపాదించుకున్నారు. ఆ తర్వాత 2004 జూలైలో యుఎస్ఏలోని అట్లాంటాలో స్పెషల్ ఎడ్యుకేటర్ గా అవకాశం రావడంతో గత 12 సంవత్సరాలుగా జార్జియాలోని వివిధ రకాల స్కూల్ డిస్ట్రిక్ట్లో స్పెషల్ ఎడ్యుకేషన్ ప్రోగ్రామ్ స్పెషలిస్ట్ గా పనిచేయుచున్నారు. మాతృభూమి మీద మమకారం, మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లల కోసం ఏదైనా చేయాలనే తన సంకల్పం మరిచిపోకుండా 2001లో తాను రిజిస్ట్రేషన్ చేసిన 10 సంవత్సరాల తరువాత అంటే 2011లో శాంతినికేతన్ ను ప్రారంభించారు. జిల్లా కలెక్టర్ మరియు డిజిబుల్ వెల్ఫేర్ డైరెక్టర్ గారి ఆధ్వర్యంలో 2011 అక్టోబర్ 31 శాంతినికేతన్ ను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది. తొలినాళ్లలో ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, మెంటలీ ఛాలెంజ్డ్ సమస్యలతో బాధపడుతున్న 11 మంది పిల్లలతో శాంతినికేతన్ ప్రస్థానం ప్రారంభమైంది. ప్రత్యేకమైన విద్యా విధానం ద్వారా ఆ పిల్లలకు విద్యాబోధన చేస్తూ వారిని తీర్చిదిద్దే ప్రత్యేకమైన ఏర్పాట్లు చేస్తోంది శాంతినికేతన్. ప్రస్తుతం శాంతినికేతన్ అనేది మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లల నిర్వహణ బాధ్యతనే కాదు, వారి సమస్యలను ఛాలెంజ్ చేసి వైకల్యాన్ని అధిగమించి జీవన గమనానికి చక్కని బాట వేస్తుంది. అందుకే ప్రస్తుతం 25 మంది పిల్లలకు ప్రత్యేక విద్యా విధానం ద్వారా వారికి విద్యాభ్యాసాన్ని అందిస్తూ వృత్తి విద్యను అందిస్తోంది. సంకల్పం గొప్పదైతే పరిస్థితులు తమంతట తామే మనకు లొంగిపోతాయి అనటం శాంతినికేతన్ విషయంలో రుజువవుతుంది. పూర్తిస్థాయి వనరులు అందుబాటులో లేకున్నా శాంతినికేతన్ అందిస్తున్న సేవలు సాధారణమేమీ కాదు. ఆటిజం, సెరిబ్రల్ పాల్సీ, మానసిక వైకల్యం గల పిల్లలకు రెగ్యులర్ ప్రాసెస్ లో విద్యాబోధన సాధ్యం కాదు, అందుకే స్పెషల్ ఎడ్యుకేషన్ ద్వారా వారికి విద్యాబోధన చేస్తోంది. ఇలాంటి పిల్లలు తమంతట తాము ఆలోచించి సరిగా మాట్లాడడం కోసం స్పీచ్ థెరపీ, శారీరక సమస్యలకు ఫిజియోథెరపీ, మానసిక వికాసం కోసం యోగా, వొకేషనల్ ట్రైనింగ్ లాంటి సేవలతో సమున్నతంగా నిలబడింది శాంతినికేతన్. పిల్లలు ఎదుర్కొంటున్న ఇబ్బందుల గురించి శాంతినికేతన్ లక్ష్యాల కోసం కమ్యూనిటీ ఏర్పాటు చేసింది. అయితే లక్ష్యాలు సమున్నతంగా ఉన్నా సమస్యలు సైతం అడ్డుపడుతూనే ఉంటాయి. అలాంటి సమస్యలే శాంతినికేతన్ కు ఉన్నాయి. పర్మనెంట్ బిల్డింగ్ వసతి లేకపోవడం వలన గత 4.5 సంవత్సరాల కాలంలో 4 సార్లు అద్దె బిల్డింగ్లకు మారిన పరిస్థితి ఉంది.
శాంతి నికేతన్ కు ఇంతవరకు వాహన సదుపాయం లేకపోవటం మరో ఇబ్బందికర అంశం. ఎన్ని అడ్డంకులు ఎదురైనా శాంతి నికేతన్ నిర్వహణలో నిస్వార్థ సేవలో వెనకడుగు వేయకుండా మెంటలీ ఛాలెంజ్డ్ పిల్లలకు భవితవ్యాన్ని తీర్చిదిద్దడానికి కంకణం కట్టుకున్నారు శాంతి నికేతన్ మేనేజ్మెంట్. శాంతి నికేతన్ పరిధిలో ఉన్న భవిష్యత్తు ప్రణాళిక చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. ఆహారం అందరికీ ప్రాథమిక అవసరం. పిల్లలందరికీ భోజన వసతి కల్పించటం, మానసిక వైకల్యం ఉన్న పిల్లల అవసరాలు భిన్నంగా ఉంటాయి, వారికి కావలసిన స్పెషల్ నీడ్స్ కల్పించటం, పిల్లలందరికీ వృత్తి విద్యా నైపుణ్యాలను పెంపొందించటం, ఎన్వలప్ తయారీ, కొవ్వొత్తుల తయారీ, బుక్ బైండింగ్, విస్తరాకుల తయారీ, కమర్షియల్ కుకరీ, టైలరింగ్, ఎంబ్రాయిడరీ, గృహోపకరణాల తయారీ వంటి ఎన్నో అంశాలలో శిక్షణ ఇచ్చి వారి నైపుణ్యాన్ని పెంపొందించటం, ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టర్లలో వారి నైపుణ్యం ఆధారంగా ఉద్యోగ వసతి కల్పించటం, సర్టిఫికేట్ కోర్సుల నిర్వహణను కొనసాగించటం, ప్రొవైడింగ్ ది రిహాబిలిటేషన్ సైన్సెస్ టు ఆల్ టైప్స్ ఆఫ్ స్పెషల్ నీడ్స్ చిల్డ్రన్స్, హియరింగ్, విజన్, ఇంటెలెక్చువల్లీ ఛాలెంజ్డ్, దృష్టిలోపం ఉన్న పిల్లలకు తగిన విద్యా వసతి కల్పించే దిశగా అడుగులు వేస్తోంది శాంతి నికేతన్. వికలాంగుల గురించి అవగాహన కార్యక్రమాలు, ఎర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్, సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్ వారు నిర్వహిస్తున్న కోర్సులను నిర్వహించటం, ప్రార్థించే పెదవుల కన్నా ఆదుకునే చేతులు మిన్నా అని పెద్దలు చెప్పినట్లుగా శాంతి నికేతన్ లాంటి నిస్వార్థ సేవా సంస్థ నిర్వహణకు ఆదుకునే చేతులు, పెద్ద మనసులు ఎంతో అవసరం. క్రియాశీలకంగా సేవా మార్గంలో లేనివారు నిస్వార్థ సేవ చేస్తున్న శాంతి నికేతన్ లాంటి సంస్థల నిర్వహణలో భాగం పంచుకున్నట్లయితే పూర్తిగా సేవ చేసిన వారవుతారనడంలో ఏమాత్రం సందేహం లేదు. అందుకే http://shantiniketanadb.org సైట్ ను సందర్శించే ఆన్లైన్లో డొనేట్ చేసే అవకాశం ఉంది. ఈ సంస్థకు సహకరిస్తున్న డోనర్స్ అందరికీ మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుతూ శాంతి నికేతన్ సమర్థవంతమైన ప్రణాళికతో ముందడుగు వేస్తూ మానసిక వైకల్యం ఉన్న పిల్లలను తీర్చిదిద్దే ఆలయంలా సమున్నతంగా నిలవాలని ఆశిద్దాం.